దయచేసి ఇప్పుడు మన మాన్యులు పూజ్యులు శ్రీమాన్ అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి గారు మనను సంబోధిస్తారు సార్. ఈరోజు ఓం పద్మశాలి సేవా సంఘం ముంబైలో జరుగుతున్నటువంటి కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి గౌరవనీయులు పోతు రాజారాం గారు, అదేవిధంగా ముంబైలో కార్పొరేటర్గా తెలుగు మాట్లాడే ఒక మహిళా సోదరమణి ఇక్కడ గెలిచిందంటే నిజంగా కూడా చాలా గొప్ప విషయము. కృష్ణవేణి రెడ్డి గారు, కార్పొరేటర్ గారు, అదేవిధంగా వైస్ ప్రెసిడెంటు అంబల్ల గోవర్ధన్ గారు, జనరల్ సెక్రటరీ బండి దామోదర్ గారు, జాయింట్ సెక్రటరీ చెవిటి నారాయణ దాస్ గారు, అదేవిధంగా ట్రెజరర్ గట్టు శంకర్ గారు, అదేవిధంగా ఆరుట్ల మల్లయ్య గారు, మరియు ఇన్ఛార్జ్ కల్చరల్ అఫేర్స్ చాట్ల శ్రీనివాస్ గారు, ఇన్ఛార్జ్ లీగల్ అఫేర్స్ సురుకుంట సురేష్ గారు, మరి వేదిక మీదటువంటి సోదరులు సోదరమణులు, ఇక్కడ వచ్చినటువంటి తెలంగాణ ప్రాంతం నుంచి వచ్చినటువంటి బంధువులు మీరంతా కూడా ఇక్కడ నివాసం ఉండి 60-70 సంవత్సరాల నుంచి ఈ ప్రాంతంలోనే ఉండి ఇక్కడ మహారాష్ట్రతో మమేకమై తెలంగాణపై ఉన్నటువంటి పుట్టిన గడ్డపై మీరు ప్రేమను మరి ఆస్వాదిస్తూ ఈ ప్రాంతంలో మీరందరూ కూడా గొప్పగా మరి ఉండడం జరుగుతూ ఉంది. మరి కార్యక్రమం నిజంగా కూడా ఏర్పాటు చేసినటువంటి రాజారావు గారికి మన అందరి తరఫున చప్పట్లు కొట్టి వారికి కృతజ్ఞతలు కూడా తెలియద్దాం. మీ అందరికి కూడా నమస్కారం. మేము నిజామాబాద్లో కేఆర్ సురేష్ రెడ్డి గారు, మరి మేమందరం కూడా మొన్న కలిసినప్పుడు తప్పకుండా ప్రోగ్రాం రావాలన్నప్పుడు నేను వస్తానని చెప్పాను. ప్రోగ్రాం కరెక్ట్ సమయానికే రావాలని నిర్మల్ నుంచి బయలుదేరి హైదరాబాద్కు రావడం జరిగింది. 5 గంటలకే 4:30 గంటలకే వచ్చి ఎయిర్పోర్ట్కి వచ్చినాం. 6 గంటలకు ఫ్లైటు, 6:30, 6:30, 7:30, 8:30, 8 గంటలకే ఫ్లైట్ ఎక్కితే ఇక్కడ 10 గంటలకు దింపారు. మరి ఆ విధంగా లేట్ అయింది. మీరందరూ కూడా నిజంగా కూడా బాగా డేటు చేంజ్ అయ్యే సమయం వచ్చేసింది. ఇంకో 10 నిమిషాలు అయితే 10వ తారీఖు పోయి 11వ తారీఖు వస్తుంది, మరి డేట్ చేంజ్ అయిపోతుంది. మరి మేము పొద్దున అర్జెంటుగా మళ్ళీ అక్కడికి వెళ్ళాలి. వాస్తవంగా మీ అందరితో ఇంకా మనం అందరం కూడా కలిసి ఉంటే ఇంకా బాగుండేదని చెప్పనుకున్నాం. మరి రాజారావు గారు, రాజారాం గారు బాగా పట్టువదలని విక్రమార్కుడిలాగా బాగా పనిచేస్తుండే ఇక్కడ. మరి మీ అందరితో మమేకమై మీకున్నటువంటి సమస్యలు, మీకున్నటువంటి ప్రజా కార్యక్రమాలు, ఒక తెలుగు స్కూల్ నడపడము, ఇవన్నీ జరపడం అంటే మామూలు విషయం కాదు. ఎవరో ఒక సంఘటితంగా ఉండే నాయకుడు ఉంటే మనందరం కూడా సంఘటితమైనాం కాబట్టి మరి కృష్ణవేణి రెడ్డి గారు బాగా ఉద్రేకంగా వారు కూడా రేపు రాబో జన్మాడు ఉంటే నేను తెలంగాణ బిడ్డనే పుడతా అని చెప్పి చెప్పడం జరిగింది. కాబట్టి చాలా సంతోషము. తెలంగాణ ప్రేమ అనురాగం అంతా కూడా బాగా మర్యాద కూడా మా దగ్గర బాగుంటుంది తెలంగాణలో. మరి మీరందరు కూడా మరి ఏరుగడ్ల గ్రామం నుంచి ఉన్నాడు రాజారాం గారు, మాది పక్క గోదావరి అవితారుగా నిర్మల్ దగ్గరనే ఉంటుంది. మరి మా అత్తగారైతే సుంకెట్ వారిది సుంకెట్ అని చెప్తున్నారు కాబట్టి చాలా సంతోషము. మరి మీ అందరు కూడా ఈరోజు ఉండను, మీ అందరు కూడా ఇంత దూరంలో వచ్చి నివాసం ఉండి కష్టపడి ఏదైతే అమెరికా ఆస్ట్రేలియా ఇప్పుడు మంత్రి గారి భాషణ అయిన తర్వాత ఉపన్యాసం అయిన తర్వాత కానుకలు పంచవలసిందిగా మనవి. ఒక 2 నిమిషాలు ఆగండి ప్లీజ్. మనం ఎక్కడెక్కడో చదువుకోవడానికి ఉద్యోగాల కోసం విదేశాలకు వెళ్తాం. మన భారతదేశంలోనే మనం ఇక్కడ మహారాష్ట్రకు రావడం జరిగింది. మేము 1984 సంవత్సరంలో ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మేము ఇక్కడికి బొంబాయి వచ్చి మా నిర్మలకు సంబంధించినటువంటి పద్మశాలి సోదరులు సోదరమణులు ఉంటే మరి వాళ్ళను భివాండీ దగ్గర వాళ్ళందరూ కూడా కలిసి అక్కడ ఉండి మరి ఎన్టీ రామారావు గారికి పొద్దున ఆయన అమెరికా నుంచి వస్తే ఇక్కడ మంగళారతులు బట్టి స్వాగతం చెప్పడం జరిగింది. ఆ రోజు నుంచి కూడా
బొంబాయిలో మనందరం కూడా సంఘటితంగా ఉంటామని చెప్పి మనందరూ కూడా తెలుసు. మరి ఇంత పెద్ద పట్టణంలో మీరు సంఘటితంగా లేకుంటే మరి మనకు ఇబ్బందులు కూడా ఉంటాయి. సంఘటితం అనేది చాలా ముఖ్యము. సంఘం అని పేరు పెట్టడమే సంఘటితం. అందుకొరకు మరి మీరందరూ కూడా ఇంకా బాగా చదువుకొని పిల్లలు చదువుతో పాటు ఇంగ్లీష్ మీడియంతో పాటు తప్పకుండా మాతృభాషను మర్చిపోకుండా తెలుగు భాషను కూడా మనం కనీసము చదవడము రాయడము కొద్దిగానే మనం నేర్చుకుంటే. మరి ఇప్పుడు రాజారాం గారు చెప్పారు బస్ స్టాండ్లకు పోయి మాకు హిందీ వస్తుంది అదే ఇంగ్లీష్ వస్తుంది కానీ తెలుగు రాదు, బస్ స్టాండ్లో పోయి మనం సూటు పూటేసుకొని ఈ బస్ ఎక్కడ పోతుందంటే వాళ్ళు కూడా నవ్వుతారని చెప్పి చెప్పాడు. నిజంగా కూడా అటువంటి విషయంలో మనం కూడా కొంచెం జాగ్రత్త పడి ఖచ్చితంగా మాతృభాషను నేర్చుకోవడానికి మనందరం కూడా ప్రయత్నం చేయాలి. తప్పకుండా మీరు ఏదైతే రెండు విషయాలు ప్రస్తావించారో, ఒకటేమో మీకు అక్కడ భూములు ఉన్నాయి ఇండ్లు ఉన్నాయి సమగ్ర కుటుంబ సర్వేలో, మరి అప్పుడు నివాసం మీరు అక్కడ లేరు కాబట్టి నివాసం లేననే దాని కింద మీకు మిమ్మల్ని పక్కకు పెట్టడం జరిగింది. మీ ఇళ్ళలో కిరాయిన ఉన్న వాళ్ళ పేర్లు వచ్చినాయి కానీ మీ పేరు రాలేని చెప్తున్నారు. తప్పకుండా దీని విషయంలో రేపు రాబో రోజులలో మీరు హైదరాబాద్ వచ్చినప్పుడు రిప్రజెంటేషన్ తీసుకొని మేము ముఖ్యమంత్రి గారి దగ్గర తీసుకువెళ్ళి వీళ్ళందరూ కూడా ఎవరెవరైతే అక్కడ నివాసము స్థానికంగా ఉన్నటువంటి గ్రామాలలో మీ పేర్లు అన్ని రకాలుగా ఉండే విధంగా మేము తప్పకుండా ప్రయత్నం చేస్తామని చెప్పి కూడా రాజారావు గారికి చెప్పడం జరుగుతుంది. మరియు పలాస గ్రామంలో గుండేటి గంగరాజం గారు మరి అక్కడ దేవాలయం నిర్మాణం చేస్తామని ఒప్పుకున్నారు. స్వయంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు దైవభక్తుడు. యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవాలయము దాదాపు ఒక 600-700 కోట్ల రూపాయలతోని రాతి శిల్పాలతోని అక్కడ దేవాలయం నిర్మాణం జరుగుతూ ఉంది. బహుశా ఒక కొన్ని రోజుల లోపటనే కొన్ని మాసాల లోపటనే ఆ దేవాలయం మనం ప్రతిష్ఠించుకుంటే మరి బ్రహ్మాండంగా మనకు తెలంగాణలో తెలంగాణ తిరుపతి పుణ్యక్షేత్రంగా దిద్దే అవకాశం కూడా ఉంది. అటువంటి సందర్భంగా తప్పకుండా ఈ షిరిడి ఏదైతే సాయిబాబా దేవాలయము వారి నిర్మాణం తలపెట్టినారో మీరు హైదరాబాద్కి వచ్చినప్పుడు మా ఆఫీస్కి రండి, తప్పకుండా ఆ దేవాలయాన్ని పూర్తి చేయడానికి మేము బాధ్యత తీసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మీరు రాకుంటే మీ తప్పు, వస్తే చేయకుంటే నా తప్పు. అందుకొరకు ఖచ్చితంగా చేసుకోవాలి. తప్పకుండా ఇక్కడ మహిళా మరి సోదరమణులు మంగళార్తులతో మంచి మమ్మలను స్వాగతం చెప్పి ఇక్కడ దాకా తీసుకొచ్చి ఇంత ప్రేమ ఆప్యాయత చూపించినందుకు నేను కూడా మన ప్రాంతంలో అక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులకు మంత్రులకు మన తెలుగు వాళ్ళు అక్కడ ఉన్నారు అప్పుడప్పుడు మనం పోయి వాళ్ళని పలకరిస్తే వాళ్ళు సంతోషపడతారు. ఆ విధంగా ఎప్పుడో ప్రతి సంవత్సరం ఒకరినో ఇద్దరినో మీరు పిలుచుకొని ఇటువంటి చక్కగా ఒక ప్రోగ్రాం చేసుకుంటే ఇంకా సంతోషంగా ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి మీ అందరికి కూడా మళ్ళీ ఇంకోసారి మనకు ఏదైనా అవకాశం ఉంటే మనకు రమ్మని చెప్తే దినంలోనే వచ్చే బ్రహ్మాండంగా ఇక్కడ కలిసి మీ అందరితో కలిసి ఉంటే ఇంకా బాగుంటుందని చెప్పి మేము తప్పకుండా రానున్న రోజులలో మీరు ప్రోగ్రామ్ ఇస్తే ఇంక ఇద్దరు ముగ్గురు మినిస్టర్లను కూడా ఎమ్మెల్యేలను కూడా తోలుకొచ్చి మీ అందరితో ఒక ఆప్యాయంగా మనం ఇక్కడ కార్యక్రమం చేయడానికి మనం ప్రయత్నం చేద్దాము. మరి మీ వేదిక మీద ఉన్న వారందరూ కూడా ఈ సంఘంలో సభ్యులుగా ఉండి అందరినీ సంఘటితపరిచి ఎన్నో కార్యక్రమాలు సాంస్కృతిక కార్యక్రమాలు మరి క్రీడలు తెలుగు పాఠశాల నడపడము ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా చేస్తున్నందుకు మీ అందరికి కూడా నేను హృదయపూర్వక ఎందుకంటే అమెరికాలో ఆట టానా అటువంటి సంఘాలు ఉన్నాయి అక్కడ కూడా సంఘటితంగా ఉంటేనే వాళ్ళకు కూడా ఒక బలం ఉందని చెప్పి అమెరికాలో మరి అదేవిధంగా మరి అమెరికా ఆట ఒకటి టానా ఒకటి ఈ విధంగా ఎన్నో సంఘాలు వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు. లండన్లో కూడా మేము పోయినాం అక్కడ కూడా సంఘం ఏర్పాటు చేసుకున్నారు. అక్కడ ఈ సంఘాలు ఉంటేనే మీకు బలంగా ఉంటుంది ఒక యునైట్ కూడా ఉంటుంది. ఖచ్చితంగా ఇటువంటి సంఘాన్ని ఇంకా బలోపేతం చేయండి, ఖచ్చితంగా మీరు ముందుకు తీసుకెళ్ళండి. మరి ఇంత ఈరోజు మేము రావాలని 8:30 అవుతుంది ఇక్కడ వచ్చే వరకు 10:30-11 అవుతుంది. మరి మీరందరూ కూడా ఇబ్బంది అవుతుంది అంటే రాజారాం గారు ఎంత ఇబ్బంది అయినా 11:30 వరకు ఎవరు కదల సార్ అని చెప్పి చెప్పినాడు. అందుకొరకే పాపం మన కొరకు ఇంత తెలుగు బిడ్డలంతా కూడా ఎదురు చూస్తూ ఉంటారు మనం పోకుంటే బాగుండదని చెప్పి మాకు ఎంత ఇబ్బంది అయినా కానీ మేము రావడం జరిగింది. మీ అందరూ కూడా కలిసి సంతోషం కలిగింది. మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు. మా ఎంబడి వచ్చినటువంటి సినిమా మరి ప్రొడ్యూసర్ అతను చంద్రశేఖర్ రెడ్డి గారు, అదేవిధంగా మా గాంధీ నాయక్ గారు జనగామ ప్రాంతం వారు కూడా పెద్ద బిజినెస్ మ్యాన్ కాబట్టి ఇక్కడ చుట్టూ వాళ్ళ
కూతురు బొంబాయిలోనే ఉంటుంది ఇక్కడ, మరి వారు కూడా తెలుగు మాట్లాడేవారే. మరి ఆ విధంగా ఎందరో మంది మనకి ఇక్కడ ఉన్నటువంటి సందర్భంగా మరి మీరందరు కూడా మరి మీ అందరు కూడా కలిసినందుకు నేను హృదయపూర్వకంగా కృతజ్ఞతలు. రాజారాం గారికి ప్రత్యేకంగా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు. మరి కేఆర్ సురేష్ రెడ్డి గారికి, ఆయన కూడా నువ్వు ఖచ్చితంగా వెళ్ళాలని చెప్పి నాకు బలవంతం చేసినాడు. మరి ఎంత ఇబ్బంది ఉన్నా కానీ ఈ ప్రోగ్రాంకు వెళ్ళాలని చెప్పి చెప్పడం మూలంగా నేను రావడం జరిగింది. మరోసారి మీ అందరికి కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు. జై హింద్, జై తెలంగాణ, జై తెలంగాణ. నందివాహన నాగభూషణ దూష దోష నాశ వినాశన సృష్టికారణ నష్టహారణ తమోరజో సత్వగుణ విమోచన మా